ఇయ్యాల మన ఇవాళ అయింది కదా, ఇక మన ముచ్చట్లు మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన చూద్దాం పారి. మన తెలంగాణలో చదువుల శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ ఏడాది మొత్తంలో 1 నుంచి 5వ తరగతి దాకా బడవులు నిర్వహం అని చెప్తున్నారు. ఇక మరి ఎట్ల వీళ్ళ సంగతి, ఏడాది ఎంకగా అవుతారు కదా అని అనుకునేరు. ఏం పికర్ పెట్టుకోకుర్రి, ఇక ముందటి తరగతులకు అయితే పంపిస్తారట. దొంగలు పాడుగాని ఏడమోపైతరులా ఈ సోడిగాళ్ళు ఎవరిని ఇడిచిపెట్టే తట్ట అయితే లేరు. ఈ కమ్రానాలే అనే పోరాడు 22 ఏళ్ల సోడిగాడు గుడ్ల గుప్పల దండ ఎత్తుండట. ఇక నల్లమల్ల అడవులకి ఈ గుడ్ల గుప్పలను పట్టుకొచ్చి ఈ 5 ఏళ్ల సంధి దండ ఎత్తుండట. ఇక నిన్న దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరు. ఈ గుడ్ల గుప్పకంలోడు అన్ని రకాల పచ్చల మీద అవగాహన పెంచుకున్నాడట. ఇక ఎప్పుడు చిరుజలం అడవులకి వెళ్ళి ఈ గుడ్ల గుప్పలను పట్టుకొచ్చి 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా అమ్ముకుంటాడట. ఇక ఏందో ఏమో పోర్రి, దేన్ని ఇడిచిపెట్టేటట్లేరు కదా దొంగలు. కోతులు అంటేనే తీట పనులు వేసుట్ల ముందటుంటాయా, అయ్యో ఈ ముచ్చట కొత్త ఏమున్నదే అని అంటరా. ఇయో గసొంటది అయ్యి ముచ్చట, ఒక్కొక్కసారి అవి ఏజేడి గమ్మత్ అనిపించినా కానీ ఒక్కోసారి అయితే ముప్పు వంచి ఉంటుందిలా. ఇక గసొంటిదో తుంటరు కోడి చేసిన ఘనకార్యాన్ని మీ ముందడి పట్టుకొచ్చిన చూడుర్రి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపురంలో ఉన్న ఓ వ్యక్తి అతని చేతిలో సంచి పట్టుకొని పోతున్నాడు. ఇక అంతలో కోతి వచ్చి ఆయనతో సంచి కుంచుకొని చెట్టు మీదకి ఎక్కింది. ఇక సంచిలో 400,000 రూపాయలు దాకున్నాయట. ఇక ఆయనతో ఆయన అటు ఇటు మొత్తుకునేటాళ్లకు యాడ ఇడిచిపెట్టి పాడిపోయింది. ఇంకా నయం అని అంటున్నారు ఆడ ఉన్న జనం. మన పక్కపంటున్న తమిళనాడు రాష్ట్రంలో ప్రతి ఏడాది సంక్రాంతికి జల్లికట్టు ఆడను చాలా సాంప్రదాయంగా ఆడతారా. ఇక మరి ఈ ఏడాది అంతా ఆగమాగం ఉండేటళ్లకు ఎట్లనో ఏమో అని అనుకున్నారు జల్లికట్టును కాయ చేసే జనం. ఇక కానీ మరి వాళ్ళ కొరకు సర్కార్ అయితే మంచి తీపి కబురే చెప్పింది. తమిళనాడు ప్రజలు ఎవ్వరు నారాజు కావద్దని జల్లికట్టు ఆటను ఆడుకోవచ్చునని తమిళనాడు సర్కార్ పచ్చజెండు ఊపిందుల్లా. ఇక కానీ కోవిడ్ నిబంధనలు అయితే పాటించాలన్నట. ఇక మైదానంలో కడుగు పెట్టే ముందటనే థర్మల్ స్కానింగ్ చేయించుకోవాలని, భౌతిక దూరాన్ని పాటించాలని అంటుర్రు. ఇక ఈ ఆటను ఆడేటోళ్ళు సర్కారు గుర్తింపు ఉన్న ల్యాబ్ నుంచి కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుందట. ఇక ఉంటా మరి, ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి. ఇరే మళ్ళీ గిరేయాళ్లకు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొద్దాం. చూస్తూనే ఉండు TS24 న్యూస్.